గాష్ నన్ను చాలా మంది కౌన్వాక్లు అయితే అడుగుతున్నారు అన్న, నేనైతే NS200 తీసుకోవాలనుకుంటున్నా, ఈ వెహికల్ యొక్క ఈఎంఐ ప్రాసెస్ గురించి చెప్పమని అయితే అడుగుతున్నారు. గాయస్ ఈ వీడియోలో ఏంటంటే NS200 యొక్క ఆన్ రోడ్ ప్రైజు, అదేవిధంగా వెహికల్ యొక్క ఈఎంఐ ప్రాసెస్ గురించి కూడా ఎంతో క్లియర్గా చెప్పబోతున్నా. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త ఎవరన్నా మన ఛానల్ని చూసినట్టయితే వారు వెళ్ళి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా అయితే వస్తుంటాయి. గాయస్ మనం ముందుగా చూసినట్టయితే NS200 అంటే NS బైక్ అనేది మూడు వేరియంట్లో అవైలబుల్లో ఉంటుంది. NS200, NS160, NS125 ఈ మూడు వేరియంట్లో అవైలబుల్లో ఉంటుంది. మన ప్రైస్ పరంగా అయితే డిఫరెన్స్ ఉంటుంది వెహికల్లలో, అదేవిధంగా మన క్వాలిటీ పరంగా కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి NS200లో మాత్రమే కూలెంట్ అయితే అవైలబుల్లో ఉంటుంది గాయస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా కావాలనుకుంటే మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే NS125 బెటర్. ఒకవేళ మైలేజ్ ఎక్స్పెక్ట్ అవసరం, మైలేజ్ తక్కువ వచ్చినా పర్లేదు, పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే మాత్రం NS160, NS200 అయితే వెళ్ళండి గాయస్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను చాలా మంది ప్రైస్ విషయంలో డిఫరెన్స్ ఉందని అడుగుతున్నారు. గాయస్ గుర్తుపెట్టుకోండి, డీలర్స్ వైజ్ అయితే ప్రైస్ అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 175,000 అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి గాయస్. ఈ ప్రైస్ అయితే డీలర్స్ వైజ్ అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, మీరు మళ్ళీ చెప్తున్నా గమనించండి. ఇంకోటి ముఖ్యంగా మనం చూసినట్టయితే వెహికల్ యొక్క మైలేజ్ అయితే 35+ అయితే వస్తుంది గాయస్. మనకు లోకల్లో అయితే 28 వరకు అయితే వస్తుంది, హైవే మీద అయితే 32-33 వరకు అయితే క్లైమ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ నేను ఎన్ఎస్ వాడుతున్నా కాబట్టి నాకు మైలేజ్ గురించి అయితే తెలుసు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈఎంఐ ప్రాసెస్ గురించి అయితే ఎంతో క్లియర్గా చెప్తా, మీరు వినండి. విన్నగా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి గాయస్. ముఖ్యంగా మనం చూసినట్టయితే NS200 మినిమం డౌన్ పేమెంట్ అయితే 60,000 కడితే మనకు వెహికల్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే వెహికల్ యొక్క ఈఎంఐ ప్రాసెస్ నన్ను చాలా మంది అయితే కామెంట్లు అయితే అడుగుతున్నారు, క్లియర్గా అయితే వినండి. మీకు డౌట్ ఉంటే నన్ను కామెంట్లు అయితే అడగండి. ముందుగా మనం చూసినట్టయితే వెహికల్కి అయితే 60,000 డౌన్ పేమెంట్ కడితే మనకు వెహికల్ అయితే డెలివరీ ఇస్తారు. 60,000 డౌన్ పేమెంట్ కడితే మనకు లోన్ అయితే 115,000 అయితే లోన్ వస్తుంది. ఈ వచ్చిన లోన్ కానీ మనం 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే 5,590 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఇదే ఈఎంఐని ఇంకా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అంటే 30 మంత్స్ కనుక మనం ఈఎంఐ పెట్టుకుంటే 4,600 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఇదే ఈఎంఐని 3 ఇయర్స్లో పెట్టుకోవచ్చు, 3 ఇయర్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే 3,950 రూపాయలు అయితే పడుతుంది. ఇదేంది 60,000 డౌన్ పేమెంట్ కడితే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇదే డౌన్ పేమెంట్ 80,000 కనుక డౌన్ పేమెంట్ కడితే మనకు లోన్ అయితే 95,000 అయితే లోన్ వస్తుంది. ఈ వచ్చిన లోన్ కనుక మనం 24 మంత్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే 4,550 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఇదే ఈఎంఐని 30 మంత్స్లో పెట్టుకోవచ్చు, 30 మంత్స్ ఈఎంఐ పెట్టుకుంటే అయితే 3,890 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఇదే ఈఎంఐని ఇంకా పెంచుకోవచ్చు అంటే ఇంకా మనం తక్కువ కట్టాలనుకుంటే ఇంకా పొడిగించుకోవచ్చు, 3 ఇయర్స్ 36 మంత్స్, 36 మంత్స్ కనుక మనం ఈఎంఐ పెట్టుకుంటే 3,320 రూపాయలు అయితే పడుతుంది. గాయస్ ఈ వీడియోలో ఏంటంటే వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్పడం జరిగింది. ప్రైస్ అయితే మనకు డీలర్స్ వైజ్ అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గమనించండి. అదేవిధంగా వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా అయితే మనం ఈఎంఐ గురించి అయితే వీడియోలో ఎంతో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి.